నియోజకవర్గాల్లో తెలుగుదేశం విజయం ఖాయం అనేది వాళ్ళు చెప్తూ వస్తున్నారు టీడీపీ నుంచి. మరి మీ నియోజకవర్గంలోన పాత వాళ్ళని కాదని అంతకుముందు ఉన్న 2019లో ఓడిపోయినాయని 14లో గెలిచినాయని ఎవరిని కాకుండా మిమ్మల్ని తీసుకొచ్చారు, మరి బయట ఓటర్కి ఎటువంటి ఇండికేషన్ వెళ్తుంది టీడీపీ నుంచి? టీడీపీ నుంచి అంటే రాజకీయాలు మార్పు ఉన్నాయండి. ఈసారి తెలుగుదేశానికి ఒక ప్రామిస్ చేసింది ప్రజలకి, 40% పైబడి యువకులకు అవకాశం ఇస్తానని. సీనియర్స్కి మేము కావాల్సిన పార్టీ కావాల్సినట్టుగా వాడుకుంటామని, 60 సంవత్సరాలు దాటి వాళ్ళని ఎలా వాడుకోవాలనేది పార్టీ డిసైడ్ అయింది. ఆ కోటాలో 40% యువకులకు ఇస్తానన్న కోటాలో నాకు ఇక్కడ ఇవ్వడం జరిగిందే తప్ప ఎవరినో తీసేసి పెట్టేసింది కాదు. పార్టీ చాలా క్షుణ్ణంగా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాల్లో ఇది ఒక నిర్ణయం. అంటే మొత్తం జిల్లా అంతా కాకుండా మీ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే సరైన రోడ్డు కనిపించటం లేదు, అంతకుముందు వ్యవసాయం లేదంటున్నారు, షుగర్ పండించే రైతులకి దిక్కుతోచిన స్థితిలో ఉందంటున్నారు. మీ నుంచి ఏమైనా ఒక అంటే మీరు బయటికి ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమి ఎక్స్పోజ్ చేయబోతున్నారు ఈ సమస్యలను? ముఖ్యంగా సీతానగరం మండలంలో ఇక్కడ కమర్షియల్ క్రాప్ షుగర్ కేన్. ఇక్కడ రైతులు అందరూ కూడా చేతి నిండా డబ్బులు సంపాదించేవారు షుగర్ కేన్ పండేటప్పుడు. ఇక్కడ మనకి ఆల్రెడీ లచ్చేపేటలో షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. అది కర్ణుడి చావుకి 1000 కారణాలు అన్నట్లు ఆ ఫ్యాక్టరీ మూయడానికి కూడా కొన్ని మేజర్ కారణాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ప్రయత్నమే. వాళ్ళని మభ్యపెట్టో మతలబ్ చేసో ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. వాళ్ళు ల్యాండ్స్ కూడా రియల్ ఎస్టేట్ చేసుకొని ఇక్కడ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ చాలామంది అందులో ఎమ్మెల్యే శాసనసభ్యులు ఉన్నారు, పెద్ద పెద్ద లీడర్లు అందరూ కూడా అందులోని ములాఖతై ఆ ల్యాండ్ కూడా కబ్జా చేయడం, చౌక బారిగా తీసుకోవడం చాలా పద్ధతిలో జరిగింది. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులకి ఒక డెవలప్మెంట్ చేయాలి, ఒక లాంగ్ టర్మ్గా ఇక్కడ ప్రజలకు ఏమైనా చేయాలని ఆలోచన లేదు, అన్నీ షార్ట్ టర్మే. ఆ షార్ట్ టర్మ్లో ఏమవుతుందంటే ఈరోజు వేస్తాడు రోడ్డు, రేపటికి అక్కడ రోడ్డు ఉండదు. అలాంటి పరిస్థితి సీతానగరం బ్రిడ్జ్ పరిస్థితి చూడండి, అలాగే పారాది బ్రిడ్జ్ పరిస్థితి చూడండి. అవి ఇటుపక్క నుంచి వైజాగ్ వెళ్ళాలన్నా విజయనగరం నుంచి ఇటుపక్క రావాలన్నా ఆ 2 వారధుల పరిస్థితి ఎలాగున్నాయంటే ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి. పొరపాటున ఏమైనా జరిగితే ఇక్కడి నుంచి ప్రజలు అక్కడికి వెళ్ళలేరు, అక్కడి నుంచి ప్రజలు ఇక్కడికి రాలేరు. అలాంటి పెద్ద పరిస్థితిని వీళ్ళు చాలా లైట్గా తీసుకున్నారు. రిప్రజెంట్ ఇస్తే పట్టించుకునే ఆఫీసర్ లేడు. ఒక నాయకుడు అటుపక్క బొబ్బుల ఎమ్మెల్యే కానీ ఇక్కడ పార్వతీపూర్ ఎమ్మెల్యే కానీ ప్రస్తుత ఎమ్మెల్యేలు నిమ్మకు నీరు ఎత్తినట్లు అసలు ఇంత పెద్ద సమస్యను పట్టించుకోలేదు. ఆ బ్రిడ్జిలు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టినవి, అలాగే సీతనారం బ్రిడ్జ్ పక్కనే ఉంది. ఆ బ్రిడ్జికి ఇంతవరకు మోక్షం లేదు, కాంట్రాక్టర్లు ఎక్కడున్నారో తెలియదు. విజయచంద్ర గారు, సూటిగా మీ మీద ఉండే ప్రధానమైన ఆరోపణ ఏమనిపిస్తుందంటే ఇప్పుడు